హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్మార్ట్ సుజాత. మోహన్ బాబు గారి డైలాగు ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిపోయిందండి యూట్యూబ్లో. ఆ డైలాగు ఫేమస్ అయ్యి 1 మంత్ పైనే అయిపోయిందనమాట. అప్పుడు చేశానండి నేను ఈ వీడియో, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానమాట. ఏం చేయమంటారు? ఆ డైలాగ్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి. అయితే నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఒక పెద్ద సైజు, బిగ్ సైజు ముక్కలు అయితే తీసుకున్నానండి. ఒక 4-5 ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, బ్లాక్ పెప్పర్ పొడి 1/2 స్పూను, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. ఫిష్ ఫ్రై కదా, కొంచెం కలర్గా బాగుంటుందని చెప్పి నేను స్పైసీగా ఉండదు కానీ టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. అందుకని నేను ఈ చిల్లీ పౌడర్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 నిమ్మకాయ అనేది రసం పిండుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మీరు వంట నూనె ఏది వాడుకుంటే అదనమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం ఇవి చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కారం అంటూ పెద్ద స్పైసీగా ఏమి ఉండదండి. ఇది నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాబట్టి అంత స్పైసీగా అయితే ఏమి ఉండదు, కానీ కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఈ కారంతో. ఏ ఫ్రై అయినా సరే, అంటే ఫిష్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అట్లనే చికెన్ కూడా కావచ్చు, కలర్ మాత్రం సూపర్గా వస్తుంది. అంటే ఫుడ్ కలర్ అలా మనం యాడ్ చేయకుండా ఈ కలరే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా స్పైసీ లేకుండా ఇష్టంగా తింటారనమాట. చాలామంది పిల్లలు కారం ఉంటే తినలేరు కదండి. అట్లా ఈ కారం యూజ్ చేసామనుకోండి, కారం అనేది అస్సలు ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవరు 2 అవర్స్ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా అట్లానే మ్యారినేట్ చేసిన తర్వాత బయటైనా పెట్టేసుకోవచ్చు. 1 అవర్ మ్యాక్సిమం అయితే 1 అవరు, అంటే ఈ ఉప్పు కారాలు బాగా పట్టాలి కాబట్టి ముక్కలకి. 1 అవర్ తర్వాత మీరు ఫ్రై చేసుకునే బాండీ పెట్టుకొని అందులో 1/2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు పెట్టి ఫ్రై చేసేసుకోవడమేనండి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది చల్లుకోవడమే, కాకపోతే మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, అంటే ఎక్కువ హై పెట్టుకోకుండా, హై పెట్టుకుంటే మాడిపోతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే. మధ్య మధ్యలో 1-2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇది ఆయిల్ అనేది పీల్ చేస్తూ ఉంటుంది ముక్క. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని రోటి పచ్చట్లో కానీ, పప్పుచారు, అట్లానే రసం, లేదంటే ఈవినింగ్ వేడివేడిగా ఒక ఆనియన్ పెట్టుకొని, లెమన్ పెట్టుకొని, కీరా పెట్టుకొని కూడా ఉత్తయి కూడా తినొచ్చు అన్నమాట. 1 ముక్క పెట్టుకొని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం నేను చెప్పిన టిప్ అనేది పాటించండి. కారం అనేది యూజ్ చేయకుండా ఇలా మనకి ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేయకుండా ఇట్లా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తో ఫ్రై అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు లంచ్లోకి తిన్నాము. మీకు వీడియో ఫస్ట్లో చెప్పాను కదా మోహన్ బాబు గారి డైలాగు ఫేమస్ అయిందని చెప్పి, అది లాస్ట్లో చెప్తాను అని. ఆ డైలాగ్ ఏంటంటే, పచ్చి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించి సలసల సలసలాగే నూనెలో వేయించి తింటే ఉంటుంది. ఏదో అండి, నాకు వచ్చింది చెప్పాను డైలాగు, తిట్టుకోవద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం స్మార్ట్ సుజాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.